గూగుల్ మ్యాప్స్ నమ్మి మాత్రం పోకూడదు. సో ముందర చూస్తున్నారు కదా రోడ్డు అంతా అట్లానే ఉంది. దాని పేరుకే ఫారెస్ట్ ఇది బొంగు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చా మధురాయికి, వర్షం పడేటట్టుంది. హే గాయ్స్, ఇంకొక 1 అవర్లో K2K రైడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. నేనైతే బ్యాగ్ కూడా ప్యాక్ చేసేసా. ఇదిగోండి మన బ్యాగ్స్ అయితే. సో ఇది బ్యాగ్, ఇది బ్యాగ్ సీట్లో వస్తుంది. అండ్ రైడింగ్ ప్యాంటు అండ్ హెల్మెట్ రైడింగ్ జాకెట్ గ్లౌజెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో ఇంకొక 1 అవర్లో అయితే మనం బయలుదేరబోతున్నాం. అట్ ప్రజెంట్ మనం అయితే కన్యాకుమారికి వెళ్తున్నాం. సో ఇప్పుడే మా ఊరు నుంచి అయితే బయటకు వెళ్తున్నా. లేట్ అయిపోయింది, నేను లేచి 4:30 లేచా, సారీ 3:30 లేచా. ఏం చేస్తాం, స్నానం చేసి ఫ్రెష్ అప్ అయిపోయే లోపల లేట్ అయిపోయింది. అండ్ పూజలు ఉత్సవం ఉంటాయి కదా, అన్నీ కంప్లీట్ చేసుకునే లోపల చాలా లేట్ అయిపోయింది. సో నేను ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ 5:30 అవుతుంది, ఇప్పుడైతే బయలుదేరిపోయా. నేను అనుకునేది అయితే ఇప్పుడు డైరెక్ట్ ఇంకా కన్యాకుమారి వరకు ఎక్కడ ఆగేది లేదని. సో మధ్యలో ఓన్లీ అంటే ఫుడ్ కోసం ఆగాలి అండ్ వాటర్ కోసం ఆగాలి అంతే. ఇంకంతే ఇంకైతే ఏం లేదు. సో ఆల్మోస్ట్ ఈరోజు ఒక నైట్ 8:30 ఆ లోపల కన్యాకుమారి రీచ్ అయిపోవాలి అని అనుకుంటున్నా. ఒకవేళ ఏమైనా ఉంటే ఆగాలి. క్లైమేట్ అయితే అట్ ప్రజెంట్ అయితే చాలా బాగుంది, ఎలా ఉన్నా ఉంటే వెళ్ళిపోవచ్చు. బట్ ఇంకా కొంత కాసేపు తర్వాత ఎండ దంచేస్తుంది, మనం ఏం చేయలేము అనుకోండి దాన్ని. అయితే ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. సో ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి, దీని దగ్గర ఒక జాగ్రత్తగా ఉంటే సరిపోద్ది, ఇక్కడనే కాదు ఎక్కడైనా. సో ఫ్యూయల్ బ్రేక్ కూడా ఏం లేదు ఈరోజు అయితే, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ నైటే చూపించి పెట్టా, అంటే మరి ఇబ్బంది కాకుండా ఉండాలని. సో గాయ్స్ ఫైనలీ మనం కర్ణాటకలోకైతే ఎండర్ అయిపోబోతున్నాం. ఆల్మోస్ట్ అయితే మనం ఒక 1 అవర్లో అయితే ఆ కర్ణాటకకి అయితే రీచ్ అయిపోయాం. ఎందుకంటే మా ఊరు నుంచి కర్ణాటక ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ అలా ఉండొచ్చు. కర్ణాటకలోకి అయితే ఎండర్ అయిపోయాం. సో తమిళనాడుకి మనం వెళ్ళాల్సింది కాబట్టి ఏదో అయినట్టుంది ఆటో ఫుల్ పొగ. అయినా ఇలా మార్నింగ్ రైడ్ చేస్తుంటే ఆ ఫీల్ అయ్యారు గాయస్. సో మనమైతే టోల్ గేట్ అయితే దాటబోతున్నాం. సో ఇక్కడైతే టోల్ గేట్లో మన బండికి ఏమీ టోల్ కట్టాల్సిన అవసరం లేదు, బట్ బెంగళూరు దాటినాక అయితే టోల్ కట్టాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే వయసాన్ని యాదవ్ అన్న వీడియోస్ చూసినప్పుడు అక్కడైతే టోల్ కట్టాల్సి ఉంది అనేది చూసా. చూద్దాం అంటే ఇప్పటి వరకు ఉందా లేదా అని, అంటే 2 ఇయర్స్ బ్యాక్ వీడియోస్ తెలియదు మనకు కూడా. సో ఇక్కడైతే నార్మల్గా వెళ్ళిపోవడమే, ఏం టోల్ లేదు, ఇంకొకటి లేదు. టిఫిన్ కోసం అయితే ఆపాలి. సో ఒక మంచి హోటల్ చూసుకొని ఆపుదాం. సో టిఫిన్ కోసం అయితే హోటల్ని వెతుకుతున్నా. సో ఫ్రంట్ ఏదో ఒక హోటల్ అయితే ఉందనుకుంటా, ఒక హోటల్ అయితే ఉంది ఒకటి. సో ఇక్కడ టిఫిన్ అయితే తినచ్చు అనుకుంటా. సో ఇక్కడ టిఫిన్ తిని వ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. ఇప్పుడే టిఫిన్ అయితే అయింది. సో ఇక మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేసేసా. ఇంకా మనం ప్రజెంట్ అయితే ఇంకా 720 కిలోమీటర్స్ ఏదో ఉంది ఇంకా మనం వెళ్ళాల్సింది. సో మనమైతే ఇప్పుడు బెంగళూరులోకి అయితే ఎంటర్ కాబోతున్నాం. అంటే హైవే నుంచి అయితే లెఫ్ట్ తీసుకొని లోపలికి వచ్చాం. సో ఇది ఇంకొక హైవే అంట, గూగుల్ మ్యాప్స్ అయితే ఇలానే చూపిస్తుంది, బట్ రోడ్లు అయితే అస్సలు బాగాలేవు. ఇంకా నాన్ స్టాప్ రైడ్ 700 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ 11 అవర్స్ 28 మినిట్స్ చూపిస్తుంది. ఐ థింక్ మనమంతా ఒక 7-8 కంతా నైట్ వెళ్ళిపోతాం అనుకుంటున్నా. చూద్దాం, క్లైమేట్ అంతా బాగానే ఉండి తొందరగానే వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. అలా కావాలంటే మాత్రం దోల్ తీరిపోతుంది గాయస్. ఎందుకంటే ఒకసారి వర్షం స్టార్ట్ అయింది అంటే ఇంకా మళ్ళీ మనం స్టాప్ చేసి రెయిన్ కోట్ వేసుకొని రెయిన్ ప్యాంట్ వేసుకొని లేట్ అయిపోద్ది. అలా కావాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. క్లైమేట్ అయితే కూల్గానే ఉంది. సో మనం ఏ మాట కూడా చెప్పలేము. చూద్దాం, సిగ్నల్ పడింది. సందుల్యక్ అంత తీసుకొని వచ్చి ఇది నేషనల్ హైవే అంటుంది, కానీ మనం ఇంకా వేరే పని చేసే పని లేదు. ఎందుకంటే దీన్ని నమ్మి వెళ్ళడమే, ఎందుకంటే నాకు కూడా రోడ్ తెలియదు, ఇది ఫస్ట్ టైమే కదా. మనం ఒక 2-3 టైమ్స్ వెళ్తే మనకు కూడా అలవాటు అవుద్ది. సో చూద్దాం, ఐ ట్రై మై బెస్ట్. డ్రైవ్ చేయడానికి రోడ్స్ కూడా బాగున్నాయి, బట్ ఇంత చిన్న రోడ్ని నేషనల్ హైవే అనేది చూడు, అక్కడ గుచ్చుకుంది బ్రో. సో గాయస్ ఇప్పుడైతే టోల్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ బైక్స్కి టోల్ ఉంటుందో లేదో నాకే తెలీదు. సో చూద్దాం బైక్స్ ఎలా రాయలడం. వాళ్ళకి ఆయన ప్రసామి దీంట్లో ఈ గూగుల్ మ్యాప్స్ నమ్మి మాత్రం పోకూడదు. దాని పేరుకే ఫారెస్ట్ ఇది బొంగు. మనమైతే తమిళనాడులోకి కూడా ఎంటర్ అయిపోయాం. తమిళనాడులో బాగా ఎండలు చంపుతున్నాయి స్వామి. మన ఏపీలో ఎట్లుంటే అట్లే ఉంది. ఇప్పుడైతే ఒసూరులో అయితే ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకా 599 కిలోమీటర్స్ చూపిస్తుంది ఒక కన్యాకుమారి. సో వెళ్ళే లోపల ఎంత కాదనుకున్నా నైట్ అయిపోద్ది. ఒక 8 డేట్లో అయితే ఎస్టిమేటెడ్ టైం 8 ఉంది. సో ఆల్మోస్ట్ అంటే 7:30-8 అవుతుంది. మనం వెళ్ళే స్పీడ్ని బట్టి ఉంటుంది, మనం ఇంకా స్లోనే వెళ్తాం కదా. మరి ఎక్కువ ఇబ్బంది పెట్టుకోకుండా స్ట్రెయిన్ కాకుండా నిదానంగా ఎక్కడన్నా కొంచెం ఆపుకొని కొంచెం వాటర్ తాగి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ వెళ్తా. సో ఆల్మోస్ట్ 8 అయితే అవుతుంది గాయ్స్. వెళ్ళే లోపల ఎంత కాదనుకున్నా 8 అవుతుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ రేపు బ్లాగ్స్ ఇద్దాం, చూద్దాం.
అయినా అబ్బా కర్ణాటకకి తమిళనాడుకి చాలా డిఫరెన్స్ ఉంది. కర్ణాటకలో చాలా క్లైమేట్ ఉంది, చాలా బాగుండింది. కర్ణాటక నుంచి తమిళనాడుకి ఎంటర్ అయ్యానో లేదో అబ్బా అప్పుడే వేడి గాలి, అప్పుడే జాకెట్ అంతా హీట్ ఇదో ఫీలింగ్ వస్తుంది. సో ఇంకేం చేయలేం, అతను రైడ్ ఆపేయలేం కదా వెళ్ళడమే. తమిళనాడులో చూడండి మామ ఎట్లున్నాయి రోడ్స్ అయితే, అబ్బా చాలా దారుణంగా ఉన్నాయి. అంటే కొన్ని దగ్గర చాలా బాగున్నాయి, కొన్ని దగ్గర దారుణంగా ఉన్నాయి. అసలు ఇప్పుడైతే ఈ రోడ్డు అయితే వాళ్ళు తీరిపోతుంది పోయేకి. సో ముందర చూస్తున్నారు కదా రోడ్డు అంతా అట్లానే ఉంది. సో ఇంకా మనం తమిళనాడులో అయితే ఉన్నాము, ఇంకంటే కన్యాకుమారి కూడా తమిళనాడుకి ఎందుకు వస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ తమిళనాడులోనే ఉంటాము. సో ఇప్పుడే పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించాం మళ్ళీ ఇంకొకసారి. 800 రూపీస్ ఏదో పడింది, భయం లేకుండా వెళ్ళిపోవడం. ఎందుకంటే పెట్రోల్ తక్కువ ఉంది అంటే ఆలోచిస్తూనే ఉండాలి, అంటే ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ. సో ఇంకా పెట్రోల్ పట్టించేసాం కాబట్టి ఇంకా నో ఇష్యూస్, వెళ్ళిపోవడమే. ఇప్పుడు టైం అయితే ఇంకా 11:29 అవుతుంది, ఒక 1 కల్లా మళ్ళీ లంచ్ బ్రేక్ అయితే తీసుకోవాలి. సో తర్వాత చూద్దాం 1 కి 2 అంటే 1 ఆర్ 2 ఆ మధ్యలో లంచ్ బ్రేక్ అయితే తీసుకుంటా, ఆ తర్వాత ఇంక మళ్ళీ రైడ్ కంటిన్యూ చేసేద్దాం. ఎంత లేట్ అయినా పర్లేదు, ఈరోజు అయితే కన్యాకుమారికి వెళ్ళిపోవాలి. సో ఇది వచ్చేసి 5th టోల్గేట్, ఇది కూడా క్రాస్ చేసేస్తున్నాం. అయినా ఈ రూట్లో చాలా టోల్ గేట్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. మధురై 170 ఇది కొట్టేయచ్చు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాం మధురాయికి, వర్షం పడేటట్టుంది. అయిపోయాం, ఇప్పటి వరకు వ్లాగ్ దిద్దాం అనుకున్నా బట్ ఏమైందంటే ఫుల్ వర్షం పడింది. సో రెయిన్ కోట్ తీసి వేసుకొని ఒకటే స్పీడ్ వచ్చేసా. సో అందుకన్నట్టు వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే గోప్రో అనిపోతే ప్రాబ్లం లేదు బట్ మొబైల్ అన్నీ ఉన్నాయి కదా. సో అన్నీ ఒక దాంట్లో కేసు పెట్టేసా, ఇప్పుడు ఇంకా తీసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేసా. సో ఇప్పుడైతే మధురైలోనే రూమ్ అయితే బుక్ చేసేసుకున్నా, ఇంక ఇప్పుడు పోయి రూమ్లో చెక్ ఇన్ అయిపోతే సరిపోద్ది. సో ఇంకా అదే లొకేషన్ పెట్టుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నా. సో రూమ్కి వెళ్ళి మధ్యాహ్నం కూడా ఏం తినలేదు, సో కొంచెం గట్టిగా తిని పడుకుంటే ఫస్ట్ రైడ్ కదా కొంచెం మనేజ్గా. నీ పెయిన్స్ అన్నీ ఉన్నాయి, సో ఈరోజు బాగా నిద్ర వస్తుంది ఒకటి పోయి పడుకోవడమే. స్విగ్గీలు అలా ఆర్డర్ పెట్టేసుకుంటే వచ్చేస్తుంది తినేసి. లొకేషన్ దగ్గరకు వచ్చేసినాం, చాలా సందులు తిరిగి తిరిగి ఫైనల్గా వచ్చినా. చూద్దాం అదో కాదో ఉందో లేదో ఏం తెలీదు. ఈ హోటల్స్ గురించి మనం అక్కడికి వెళ్ళి చూసే వరకు నిజంగానే హోటల్ ఉందా లేదా కూడా తెలీదు. సో చూద్దాం ఇక్కడ ఎక్కడ రైట్ సైడ్ అంట. సో గాయ్స్ హోటల్ రూమ్కి అయితే వచ్చేసా, వర్షానికి తడిసి వచ్చా కదా ఫ్రెష్ అయితే అయిపోయా. సో ఇప్పుడు మధుర మీనాక్షి దేవి గుడికి వెళ్ళేసి అక్కడ దర్శనం చేసుకొని వస్తా. అక్కడికైతే కెమెరాలు అలవ్ లేవు, మొబైల్ కూడా అలవ్ లేదు. సో దర్శనం చేసుకొని వచ్చి ఈ వ్లాగ్ని అయితే కంటిన్యూ చేస్తా, ఇక వెళ్ళొస్తాను.